ఉండి లేక తిని తన రక్త మాంసాలను పశస్సుగా చేసి పాలివటానికి సిద్ధపడి తన బ్రహ్మ బ్రహ్మాండ అమృత బాంధాన్ని పళ్ళు వచ్చి రాకుండా చిగుళ్ళు గట్టిపడినప్పుడు ఆటకాయితనంగా బిడ్డ నొక్కుతుంటే ఆ బాధను కన్నీళ్లతో అనుభవించి ఎన్నిసార్లు తన కన్నీటితో నీ చంపలు తడిపిందిరా అమ్మ, అమ్మంటే సత్యమని చెప్పాడు ధర్మం. కానీ అడ్డాల నాడేమో బిడ్డవయ్యావు, గడ్డమొచ్చినాక అమ్మను వేశావు. ఎంతమంది కోటీశ్వరులు ఉన్నా, నీ తండ్రి ఎంత కోటీశ్వరుడైనా, వాడు ఎన్ని కట్నం ఇచ్చినా, ఎన్ని స్వీటులు పెట్టినా, కళ్యాణ మండపానికే 2 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేసిన ఆ గుళ్ళో పూజారో, ఆ పెళ్లి చేసిన బ్రాహ్మడో, ఆ ఊరు ఎమ్మెల్యేనో, ఆ ఊరు ప్రెసిడెంటో నీకు మెట్లు తెలియడు. ఎవడు ఇచ్చిన అది ఫలితం లేదు. ఎవరివ్వాలి? నేను మామివ్వాలి, మీరు అనుకుంటున్నారు మా అమ్మ కన్నా 1 సంవత్సరం ముందు పుట్టాడు కనుక నాకు అన్నయ్య అయ్యాడని. కాదు, అమ్మలో సగమమ్మ నాన్నలో సగమమ్మ నాతో ఆఖరు, అమ్మలో నాన్నలో సగమయ్యాడు, అన్నగా మన కన్న ముందు పుట్టాడు. ఈ భుజాల మెచ్చుకొని పెంచానమ్మా చిన్నతనంలో. నేను మా నాన్న చనిపోతే, మా నాన్న చనిపోయేటప్పుడు 3 చెల్లెలు అనబడే మీ పిన్నాల్ని, మీ అమ్మని నా చేతిలో పెట్టి చనిపోతే వీళ్ళకు పెళ్లి చెయ్యి, జాగ్రత్త జాగ్రత్త వెంకటేశ్వర్లు జాగ్రత్త అని చెప్పి నాకు మా నాన్న చూసిన చూపు నాకు ఇంకా గుర్తుందమ్మా. నాకు 32 ఏళ్ళు వచ్చినా ఎరా వెంకటేశ్వరరావు పెళ్లి చేసుకోవేరా అంటే బాబా చూచకుండా వెళ్ళి మామయ్య ఎప్పుడు వచ్చావని ఆలింగనం చేసుకుని కన్నీళ్లతో కాళ్ళు కడగాలట. అది మేనకోడలంటే మా అమ్మకి మా నాన్నకి మా మామయ్యకి మాటలు లేవని ముఖం తిప్పుకున్నావనుకో, రేపు నువ్వు 1 మేనకోడలకు మేనత్వం అవుతావు. ఆ మేనత్త చేసిన చీపురు కట్ట తిరగేస్తే మనసులో బాధమ్మా, మనసులో మెట్లు పిల్లలు తేవాలి, మేనత్త భాషికం కట్టాలి, ముత్తైదులు పొట్టు పెట్టాలి. వదిన పసుపు కొట్టు, వదిన ఉడాలు పట్టు, తిన్నావు మా ఇంట్లోకి వచ్చి పసుపు చేయి, మళ్ళా మా ఇంటికి వచ్చి అప్పడాలు చేయి, అల్లుడికి పెట్టాలి సున్నుండలు చేయి అని అనేక పనులు చెబుతారు చుట్టుపక్కల ఉన్న ముత్తైదులకు. పెళ్లి కూతురు తల్లి భాషికాన్ని బొడ్డులో పెట్టుకుని తిరుగుతారు. వదిన ఇన్ని పనులు మా చేత చేపిస్తున్నావు, భాషికం కట్టించవే అంటే మీరు కట్టకూడదు, మేనత్త రావాలి, దాని భాషికం కట్టాలి. మేనమామ ఒక పద్ధతి, మేనత్తలు ఒక పద్ధతి, తదనాథలు ఒక పద్ధతి, మన హిందూ ధర్మంలోనే ఉంది. మరి ఏవి లేదని మన ధర్మాన్ని వదిలిపెట్టి పొట్టులు మెట్టులు తీసేసి అక్కడికి పోయి మోసపోతున్నారు అక్కలారా చెల్లెలారా, ఆలోచించండి మీరంతా. మన హిందూ ధర్మంలో లేని గొప్పతనం మరి ఎక్కడా లేదు. కానీ గబగబా వెళ్ళి అయ్యో ఏదో ఉందనుకుని పొరపాటు వచ్చామే, వెనక్కి వెళ్తే మనం అపర్యాదేమని చెప్పి వెళ్ళలేక అక్కడ ఉండలేక మధ్యలో బాధపడుతున్నారు చాలామంది.
పాశ్చాత్య దేశాల్లో వివాహ వ్యవస్థకు విలువ లేదు, వివాహానికి తప్పు లేదు, వివాహానికి బంధం లేదు, వివాహానికి మర్యాద లేదు. ఎవరు ఎవరితో ఎంతకాలమైనా ఉండొచ్చట, ఎంతకాలమైనా విడిపోవచ్చట.